अब्दुल कलाम अपने आशिक अब्दुल कलाम अमर है अमर है अमर है अमर है एपीजे अब्दुल कलाम अमर है अमर है। ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 85వ జయంతి సందర్భంగా సామాన్య ప్రజా పార్టీ ఆఫీసులో ఆయన కోసం ఘన నివాళులు అర్పించాం. ఆయన కోసం ఏం చెప్పినా కూడా మరి చెప్పుకోవచ్చు, కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లీడ్ ఇండియా 2020 కాన్సెప్ట్లో 10 అంశాలు అతి ముఖ్యమైనది. అవినీతిని అంతమందించాలని, అవినీతిని అంతమందిస్తే తప్ప ఈ సామాన్యుల ప్రజల హక్కులను కాపాడలేమని తెలియజేశారు. జీవీఎంసీ ఎలక్షన్లు మరి రాబోతా ఉన్నాయి. జీవీఎంసీ ఎలక్షన్లో మాకు తెలిసిన విషయాలు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎవరైతే ఇంతకుముందు ఓట్లేశారో వాళ్ళు ఓట్లు కూడా తీసేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు తల్లి ఓట్లని తీసేసినట్టు మాకు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి మేము జీవీఎంసీలో ఓటర్ల తాలూకా ఎవరైతే తీసారో వారన్నింటినీ కూడా రీజాయిన్ చేయాలని, మళ్ళీ జీవీఎంసీ ఎలక్షన్లో ఎవరైతే ఓట్లు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా టైం ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే సామాజ్య ప్రజా పార్టీ నుంచి మరి ఒక నిర్ణయం తీసుకుని ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము జీవీఎంసీ అధికారులకి అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య ప్రజా పార్టీ జీవీఎంసీ కేజీహెచ్కి సంబంధించి మరి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే మరి 6 నెలలు బట్టి శాలరీ సాలని చెప్పారో వారి కోసం సామాన్య ప్రజాపార్టీ నుంచి సిటీ అధ్యక్షులు పి వేణుగోపాల్ గారు, అలాగనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వెంకటరమణ గారు, మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్ తాలూకా విషయాలపై కేజీహెచ్కి వెళ్ళడం, ఒక వారం రోజులు బట్టి అక్కడ నిరసనలో ధర్నాలు తెలియజేయడం, అక్కడ ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం మనకి ఇంకా డబ్బులు ఇవ్వాలని చెప్తా ఉన్నారు, అయినప్పటికీ మేము గట్టిగా డిమాండ్ చేయడం వల్ల ఈ 6 నెలలకు సంబంధించి కనీసం 4 నెలల తాలూకా శాలరీని ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మెంటల్ హాస్పిటల్లో కానీ లేదా అనేక హాస్పిటల్కి సంబంధించి అందరూ సామాన్య ప్రజా పార్టీ దగ్గరకు వస్తూ ఉన్నారు, సార్ మాకు శాలరీస్ ఇవ్వడం లేదని. తప్పనిసరిగా సామాన్యులకు ఎవరికైనా ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా సామాన్య ప్రజా పార్టీ ముందుండి వారి తాలూకా సమస్యని పరిష్కరిస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.